సీఎం కిరణ్ తో డిఎల్ తాడోపేడో తేల్చుకునేందుకే సిద్ధమైనట్లు కనిపిస్తుంది. పార్టీ వీడేదే లేదంటున్న డిఎల్ పథకాలపై మాత్రం విమర్శలకు మరింత పదును పెడుతున్నారు. అమలు కాని పథకాలతో ప్రజలను మభ్య పెడుతున్నారంటూ సీఎం పై ధ్వజమెత్తారు. నా ఓఎస్డి మీద ఏసీబీ విచారణ చేసుకోండి, నా మీద సిబిఐ విచారణ చేయండి, నా ఫైల్స్ అని తెప్పించుకొని చూడండి. నా మీద ఏ విచారణ అయినా, ఏ దర్యాప్తు సంస్థ అయినా, భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏదైనా ఎవరిదైనా, ఇవాళ సర్వీస్ కమిషన్లో ఇప్పుడు బయటపడింది ఈ నిఘాలో ఏమని, ఈయన కొంతమంది తన తమ్ముడు చెప్పిన చెంచాలు అంటే తన తమ్మునికి డబ్బు ఎవరు ఇచ్చింటారో ఆ ఇచ్చిన డబ్బు వాడిని సర్వీస్ కమిషన్ మెంబర్గా చేసుకుంటారు. రైతుల పొట్ట కొట్టి రైతుల కడుపు కొట్టి కాంట్రాక్టర్లు బతకాలనే నిర్ణయాన్ని తీసుకున్న మా ప్రభుత్వంలోని మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఖచ్చితంగా ప్రజలు సెన్సార్ చేస్తారు, ప్రజలు ఖచ్చితంగా 2014లో బుద్ధి చెప్తారని నేను సమయంగా మనవి చేస్తున్నా. అటు డిఎల్ వ్యాఖ్యలపై కిరణ్ వర్గీయులు కూడా అదే రీతిలో ఎదురుదాడికి దిగుతున్నారు. డిఎల్ ను కలుపు ముక్కగా అభివర్ణించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరశివారెడ్డి ప్రభుత్వ ప్రతిష్టను పెంచేందుకు ఎప్పుడు ప్రయత్నించలేదని విమర్శించారు. నీ సొంత నియోజకవర్గంలో కూడా డిపాజిట్ పోతే నీవు నిజమైన కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కలిగిన నాయకునివైతే నైతిక ధర్మం పాటించి ఆ రోజే నువ్వు మంత్రి పదవికి రాజీనామా ఇవ్వాలి. ఇవ్వాల ఆ రోజే ముఖ్యమంత్రి నిన్ను తొలగించాల. కడప జిల్లాలో బై ఎలక్షన్లు జరిగితే కడప మంత్రిగా ఉండి వెంటనే చెప్పేసిన డిపాజిట్లు రావు, నేను ఆ నియోజకవర్గాల తట్టు కూడా ముఖమెత్తి చూడనని, నీవు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మంత్రి పదవిలో బల్పు కారు తిరుగుతా ఆ ఉప ఎన్నికల వైపు కూడా రాలే. అధిష్టానం నిర్ణయమే తప్ప సీఎం తప్పు నిర్ణయం ఏమీ అంత తీసుకోలేదని మంత్రి దానం కూడా అభిప్రాయపడ్డారు. ఉత్తరం అనేది ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారు స్వయంగా నిర్ణయం తీసుకోడు. ఇప్పుడే కానీ ఒక మంత్రిని తీయాలన్నా పెట్టాలన్నా అది కేంద్రంలో ఉన్నటువంటి మా నాయకులు, కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము ఆలోచన, కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వాళ్ళు చెప్తారు తప్ప డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గాని ఇంకోరు గాని తీసుకునేటువంటి స్వేచ్ఛ మా పార్టీలో లేదు. మా పార్టీలో ఏదైనా కూడా కేంద్రం నుంచి ఒక డైరెక్షన్ వస్తుంది, ఆ డైరెక్షన్ ప్రకారంగానే నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్రంలో ఎన్నో బాధ్యతలు ఉంటాయి, రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఈ రోజు ఎన్నో బాధ్యతలు ఉంటాయి, మనం శాడిస్ట్ అని ఒక ఇది అని మాట్లాడద్దు.